విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించేందుకే గ్రేటర్ పరిధిలో 917 చోట్ల సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. ఈ సమ్మర్ క్యాంపులు వేసవి ముగిసే వరకు కొనసాగుతాయని తెలిపారు. కుకుట్పల్లి 7వ ఫేజ్ లో జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ లో కుకుట్పల్లి జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ తో కలిసి తనిఖీలు చేపట్టారు. సమ్మర్ క్యాంపు నిర్వహణలో ఆలస్యం వహిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు సరైన సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు రొనాల్డ్ రాస్. 17 ప్రాంతంలో ఈ సమ్మర్ క్యాంప్స్ అనేది స్టార్ట్ అయినాయి. సో ఈ సమ్మర్ క్యాంప్స్ అనేది మన పిల్లల కోసం ఎవ్రీ ఇయర్ మనం చేసిన ఇవే. సో ఎవ్రీ ఇయర్ వీల్ గెట్ అరౌండ్ 40,000 to 50,000 కిడ్స్ మనకి ఎన్రోల్ అవుతారు. సో అంతమంది కూడా సంబంధించి మొత్తం 44 డిసిప్లిన్స్లో వీ హ్యావ్ అరేంజ్ సమ్మర్ క్యాంప్స్. దానికి సంబంధించిన పార్ట్ టైం కోచెస్ కానీ లేకపోతే మెటీరియల్స్ కానీ అవన్నీ కూడా ఆల్రెడీ రెడీ చేసుకుని మన వెన్యూస్కి పంపడం జరిగినాయి. సో ఈ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద